హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 12 కంటెస్టెంట్స్ కి నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది రేపటి మార్నింగ్ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు చూస్తున్న పోల్లో అఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో బిందు. వీరిద్దరికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ 2 ఓట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇద్దరు టాప్ 1 ప్లేస్ అనే చెప్పాలి ఈ సైట్ వరకు. ఇక్కడ చూసుకుంటే మహేష్ విట్ట, శ్రవంతి, చైతు ఈ ముగ్గురికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ చూస్తున్న సైట్లో అయితే బిందు టాప్ 1 ప్లేస్లో ఉంటే అఖిల్ టాప్ 2లో, 3-4 ప్లేసెస్లో అయితే శివ, హర్యానా ఉన్నారు. ఇక్కడ కూడా మహేష్ విట్ట, ఆర్జే చైతు, శ్రవంతి డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే బిందు సెకండ్ ప్లేస్ లో, 3rd ప్లేస్ లో హర్యానా ఉంది, 4th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. ఈ సైట్ లో అయితే శివ ఓటింగ్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే డేంజర్ జోన్ లో అజయ్ కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్ లో బిందు టాప్ 1, అఖిల్ టాప్ 2, టాప్ 3 శివ, టాప్ 4 హర్యానా, టాప్ 5th ప్లేస్ లో మిత్ర ఉంది. ఇక అన్ని సైట్స్ ని ఓవరాల్ గా చూసుకుంటే మిత్రా శర్మ 5th ప్లేస్, 6th ప్లేస్ లో కొనసాగుతూ ఉంది. ఓవరాల్ గా అన్ని సైడ్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే బిందు, అఖిల్ వీరిద్దరు కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నారు 1-2 ప్లేసెస్ లో. అలాగే 3-4 ప్లేసెస్ లో శివ, హర్యానా వీరిద్దరు కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో చైతు, శ్రవంతి, మహేష్ విట్ట ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఫస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ చైతు ఓటింగ్ మరీ దారుణంగా ఉంది. అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇలాగే కానీ కొనసాగితే మాత్రం చైతు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.